బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం ఆనాడు తమ జీవితాలు ప్రాణత్యాగం చేసిన మహానీయుల స్ఫూర్తితో ముందడుగు వేయాలని మంతని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు కమన్పూర్ మండల కేంద్రంలోని కేశవ గార్డెన్లో సావిత్రిబాయి పులే నూట తొంభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు మహోత్సవాలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ హాశ్రయ్ మాట్లాడుతూ ఆనాడు మహిళలకు చదువు చెప్పించేవారు కాదని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారని అన్నారు అయితే మహిళలకు విద్య అవసరమని గ్రహించిన పులే తన భార్య సావిత్రి పులేకు చదువు నేర్పించారని వివరించారు చిన్న వయసులోనే బాల్య వివాహం చేసుకున్న పులే సావిత్రిబాయి పులే సమాజహితం కోసం పిల్లలను కూడా కనలేదని అలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను గత పాలకులు మనకు తెలియకుండా దాచిపెట్టారని తెలియజేశారు అయితే సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆలోచన చేసిన సావిత్రిబాయి పుల్లే పాఠశాలను ప్రారంభించి మహిళలకు విద్యాబోధన చేసి దేశ మొదటి ఉపాధ్యాయురాలిగా నిలిచిందన్నారు ఆనాడు చదువు నేర్చుకుంటే చెవుల్లో సీసం పోసే సంస్కృతి ఉండేదని అలాంటి సంస్కృతిని ఎదురించి మహిళా చైతన్యానికి నాంది పలికారని గుర్తు చేశారు అంతకుముందు కమాన్పూర్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అక్కడి నుంచి మహిళలు భారీ ర్యాలీగా గార్డెన్కు చేరుకొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశం ప్రారంభించారు అనంతరం నియోజకవర్గంలోని ఆయా మండలాల మహిళా అధ్యక్షురాలను షాల్వాళ్లతో ఘనంగా సన్మానించారు